నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అన్నవరం సత్యదేవుడంటే తెలియని తెలుగు భక్తుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. గృహంలో ఏ శుభకార్యం జరిగినా సత్యదేవుడి వ్రతం ఆచరించడం తెలుగువారి సాంప్రదాయంలో ఒక భాగం. అంతటి మహత్తర మహిమాన్వితమైన సత్యదేవుడిని కనులారా దర్శించినా, స్వామి వ్రతం ఆచరించినా సర్వపాపాలు తొలగిపోతాయని, జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పిలిచిన పలికే దేవుడు, అడిగిన వరాలన్నీ శీఘ్రంగా ప్రసాదించే దేవుడు సత్యదేవుడని యుగ యుగాలుగా వస్తున్న భక్తుల నమ్మకం. భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజమానమవుతున్న అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి దివ్యక్షేత్రాన్ని నేటి తీర్థయాత్రలో భక్తి శ్రద్ధలతో దర్శించుకుందాం రండి. శ్రీమన్నారాయణుడు హరిహర బ్రహ్మల అంశలతో ఉద్భవించి మానవాళిని ఉద్ధరించడానికి శ్రీ సత్యనారాయణ స్వామిగా వెలిశారని పురాణ కథనం. రత్నగిరి కొండపై అన్నవరం సత్యదేవుడి క్షేత్రానికి శతాబ్దాల చారిత్రక నేపథ్యం ఉంది. ఒక్క ప్రసాదం మీదే కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించే దివ్యక్షేత్రాల్లో అన్నవరం శ్రీ సత్యదేవుడి క్షేత్రం ఒకటి. పంపానదీ తీరాన రత్నగిరి కొండపై కొలువైన శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం చేస్తే చాలు, సకల శుభాలు ప్రాప్తిస్తాయని అనాదిగా భక్తులు విశ్వసిస్తారు. అందుకే నిత్యం సత్యదేవుడి దర్శనార్థం వేలాది మంది భక్తులు అన్నవరం తరలి వస్తారు. అన్నవరం సత్యదేవుడి దర్శనం అంటే అష్టైశ్వర్యాలు సిద్ధించినట్టేనని తరతరాలుగా భక్తులు విశ్వసిస్తున్నారు. నేటి తీర్థయాత్రలో అన్నవరం సత్యనారాయణ స్వామివారి దివ్యక్షేత్రాన్ని దర్శించి తరిద్దాం రండి. అన్న వెంటనే వరాలిచ్చే అన్నవరం సత్యదేవుడిగా అన్నవరం సత్యనారాయణ స్వామికి దేశవ్యాప్తంగా ఎనలేని పేరు ప్రఖ్యాతులున్నాయి. కొత్తగా పెళ్లైన జంటలు తమ ఇంట్లో సత్యనారాయణ స్వామికి పూజ చేయడం ఆనవాయితీ. లేదంటే అన్నవరం వెళ్లి సత్యదేవుని సన్నిధానంలో వ్రతం చేయడం శ్రేష్టమని అందరూ భావిస్తారు. వ్రతానుష్ఠాన దైవంగా అన్నవరం సత్యదేవుడి దివ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా రత్నగిరి కొండ మీద దివ్యప్రభలతో ప్రకాశిస్తోంది. గుడి ప్రాంగణం ప్రధాన ఆలయం రథాకారంలో నిర్మితమై ఉంది. నాలుగు దిక్కులలో నాలుగు చక్రాలతో ఆలయం అపూర్వంగా, ఆకర్షణీయంగా ఆధ్యాత్మిక దివ్యత్వాన్ని అణువణువున ప్రకటిస్తోంది. కొండపై నెలకొని ఉన్న ఈ దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించేందుకు గుడి వరకు ఘాట్ రోడ్డును నిర్మించారు. మెట్లగుండా కూడా భక్తులు స్వామివారి సన్నిధికి చేరుకోవచ్చు. అన్నవరం సత్యదేవుడి దర్శనార్థం వచ్చే భక్తులు పంపానది ఒడ్డున ఉన్న రత్నగిరి కొండమీద వెలసిన సత్యదేవుని ఆలయం భక్తులకు ఇలవైకుంఠంగా భాసిల్లుతోంది. ప్రధానాలయానికెదురుగా కళ్యాణమంటపం నెలకొని ఉంది. అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయానికి కుడివైపున వనదుర్గ ఆలయం, రామాలయం కనిపిస్తూ ఉంటాయి. కొండ కింద గ్రామదేవత గుడితో మొదలయ్యే దర్శనం చివరిగా సత్యదేవునితో ముగుస్తుంది. సామూహిక సత్యనారాయణ వ్రతాలకు ప్రసిద్ధి చెందిన దివ్యక్షేత్రం అన్నవరం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సత్యనారాయణ స్వామిగా రత్నాచలంపై భక్త వరదాయకుడిగా కొలువయ్యాడు.
భూమిపై ప్రతి క్షేత్రం ఆవిర్భవానికి ఒక భక్తాగ్రేశ్వరుడి భక్తే ప్రధాన భూమిక పోషిస్తుంది. అదే నేపథ్యంలో రత్నకుడు అనే భక్తుడి భక్తి తత్పరతకు భక్తుడే రత్నగిరిగా అవతరించాడు. ఆ కొండపైనే లక్ష్మీపతి సత్యదేవుడిగా ఆవిర్భవించాడు. కలియుగములో భక్తుల బాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న అన్నవరం సత్యదేవుడి క్షేత్ర స్థల పురాణం విశేషాలను ఇప్పుడు చూద్దాం. పర్వత శ్రేష్ఠులలో ఒకడైన మేరుపర్వతం భార్య మేనకాదేవి, వీరు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు ఆచరించారు. విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందారు. వారిలో ఒకడు భద్రుడు కాగా, ఇంకొకరు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాసస్థానమైన భద్రాచలంగా మారాడు. రత్నకుడు అనే ఇంకో కుమారుడు విష్ణువు గురించి తపమాచరించి శ్రీ మహావిష్ణువు శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామిగా వెలసిన రత్నగిరిగా మారాడు అని స్థలపురాణ కథనం. తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురానికి సమీపంలో గోరస గ్రామ ప్రభువు శ్రీ రాజా ఇనుగంటి వెంకట రామారాయణిం బహద్దూర్ వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామముంది. ఇక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహాభక్తుడు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు వీరికి, అలాగే శ్రీ రాజా ఇనుగంటి వెంకట రామారాయణిం బహద్దూర్ వారికి ఏకకాలంలో కలలో కనపడి రాబోవు శ్రావణ శుక్ల విదియా మఖ నక్షత్రంలో గురువారం నాడు నేను రత్నగిరిపై వెలయుచున్నాను, నీవు నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించుము అని చెప్పి అదృశ్యమైనారు. మరునాడు ఇరువురూ కలిసి తమకు వచ్చిన కళ ఆధారంగా ఖరనామ సంవత్సరం శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరూ అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుచూ ఉండగా ఒక కృష్ణ కుటజం కింద పొదలో స్వామివారి పాదాలమీద సూర్యకిరణాలు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామివారి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకునిపోయి కాశీ నుండి తెచ్చిన శ్రీమత్ త్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891 ఆగస్టు 6వ తేదీన శాలివాహన శకం 1813న ప్రతిష్ఠించారు. ఆలయాన్ని సాధారణ శకం 1934లో నిర్మించారు. విష్ణు పంచాయతన దేవాలయానికి ప్రతీకగా ముందు గణపతి శంకరుల చిహ్నాలు గల శూల శిఖరాలున్నాయి. రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, ఆ వెనుక ఆదిత్య దేవత, అంబికాదేవత ప్రతీకలగు చక్రశిఖరాలున్న మరో రెండు విమాన గోపురాలున్నాయి. ఒకేచోట ఇన్ని విధాలైన భిన్న దేవతాచిహ్నాలుండడం అపురూపం, అనిర్వచనీయం. సీతారామచంద్రస్వామి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆలయ గోడలపై సుదర్శనుడు, ఆంజనేయస్వామి, గణేశుడితో పాటు గరుడాళ్వార్లు దర్శనమిస్తారు. ప్రధానాలయం గోడలపై చుట్టూరా పలు దేవతామూర్తుల శిల్పాలు ఆవిష్కృతమవ్వడంతో ఈ క్షేత్రం మరింత ఆధ్యాత్మికతతో పరిఢవిల్లుతోంది. పిలిస్తే పలికే దైవంగా పేరు పొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణమయ్యి 1 శతాబ్దం పైన అయినా చాలా ప్రాశస్త్యాన్ని, ప్రాముఖ్యతను సంతరించుకునుంది. ఈ క్షేత్రం సమీపంలో పంపాతి అనే భక్తురాలికి ఇచ్చిన వరం కారణంగా ఆమె పంపానదిగా మారి హొయ్యలొలుకుతూ పారుతూ ఉంటుంది.
రత్నాచలాన్ని ఆనుకొని పారుతూ ఉన్న పంపానది ప్రకృతి సహజ పుష్కరిణిగా ఆవిష్కృతమైంది. అన్నవరం క్షేత్రంలో సామూహికంగా వందలాది దంపతులు కూర్చొని ఒకేసారి సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరించడం కన్నుల పండుగగా ఉంటుంది. ఈ క్షేత్రంలో ప్రతి యాత్రికుడు భక్తుడు చూసి తీరాల్సిన సుందర దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. భక్తులకు వరదాయక క్షేత్రంగా విరాజిల్లుతున్న అన్నవరం సత్యదేవుని నేత్రపర్వంగా దర్శించుకుందాం రండి. సత్యనారాయణో విష్ణుర్వాంఛితార్థ ఫలప్రదం తస్యత్వం పూజనం విప్ర కురుష్య వ్రతముత్తమం యత్కృత్వా సర్వదుఃఖేభ్యో ముక్తో భవతి మానవః. భువిపై మానవాళి దుఃఖాలను హరించి ముక్తినొసగే దివ్యమంగళకరుడు శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి. అంతటి మహిమాన్వితమైన సత్యానికి దైవాంశరూపమైన అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. గర్భాలయంలో సత్యదేవుడు తన దేవేరి అనంతలక్ష్మితో పాటు పంచఫణి సమన్విత నాగేంద్రుడి పడగల కింద పరమేశ్వరుడి దివ్యముఖారవిందం ఒకే పీఠంపై దర్శనమిస్తాయి. ఇలా ఒకే పీఠంపై హరిహరాదులు కొలువైన దృశ్యం మనకు ఎక్కడా కనిపించదు. ఇది అన్నవరం క్షేత్రంలో భక్తులకు లభించిన దివ్యవరం. సత్యదేవుడు, అనంతలక్ష్మి, పరమేశ్వరుడు ఈ ముగ్గురు మూలవిరాట్టుల దర్శనం భక్తకోటిలోని ఆధ్యాత్మిక పరితాపాన్ని తీర్చి నెమ్మదించేలా చేస్తుంది. దుఃఖాలు తీరి సుఖాలు ప్రాప్తించేలా సత్యదేవుడు అనుగ్రహిస్తాడు. భక్తుల మనోభీష్టాలు నెరవేర్చే సత్యదేవుడి దర్శనం కోటి జన్మల పుణ్యఫలం. తెలుగునాట సత్యనారాయణ స్వామి అంటే అమిత భక్తి. చాలా కుటుంబాలు ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సత్యదేవుడు అంటే సత్యం పాటించేవారికి రక్షణగా ఉండేవాడు అని అర్థం. అమిత ప్రభావం కల దేవునిగా ఈ స్వామిని కొలుస్తారు. కోరిన కోర్కెలు తీర్చే భక్తవరదుడు అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి. అడిగినా అనే పదాన్ని అనినా అని పలకగా అనినవరాలిచ్చే స్వామి కొలువైన ప్రాంతం అన్నవరంగా స్థిరపడింది. భక్తుల కొంగు బంగారంగా అన్నవరం సత్యనారాయణ స్వామిగా భక్తుల నీరాజనాలందుకుంటున్నారు స్వామి. ఇతిహాసాల ప్రకారం అడిగిన వరాలను తీర్చే దేవుడు కాబట్టి అన్నవరం సత్యదేవుడయ్యాడు. అగ్నిపురాణంలో చెప్పినట్లు ఆగమశాస్త్ర ప్రకారం అన్నవరం సత్యదేవుడి ఆలయం రెండంతస్తులుగా నెలకొని ఉంది. కింది అంతస్తులో ద్విపాద విభూతి, నారాయణోపనిషత్తు యంత్రం గోచరిస్తాయి. ఆలయం పై అంతస్తు గర్భాలయంలో స్వామివారి మూలవిరాట్టులు ప్రతిష్ఠితమై ఉన్నాయి. స్వామివారి స్వరూపం ఏకవిగ్రహమే అయినప్పటికీ స్థలపురాణ కథానుసారం స్వామివారి కింది భాగం విష్ణురూపంగా, మధ్యభాగం శివరూపంగాను భావిస్తారు. అందుకే ఈ స్వామివారిని మూలతో బ్రహ్మరూపాయ మధ్యస్థం మహేశ్వరం అధతో విష్ణురూపాయ త్రైత్యరూపాయతే నమః అని స్తుతిస్తారు. త్రిమూర్తుల స్వరూపంగా ప్రతిబింబించే సత్యనారాయణ స్వామి దర్శనంతో భక్తులు ముల్లోకాల సందర్శనంగా భావిస్తారు. మూడు లోకాల అధిదేవతలు ఒకే మూర్తిలో ప్రతిఫలిస్తూ అడిగిన వరాలను ఇచ్చే దైవంగా అన్నవరం సత్యదేవుడిగా అలరారుతున్నాడు. భక్తుల వ్రతానుష్ఠానములో అత్యంత ప్రసిద్ధి చెందిన వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం. అన్నవరం క్షేత్రంలో వ్రతమండపంలో భక్తుల సామూహిక వ్రత దృశ్యాన్ని కన్నులారా చూసి తీరాల్సిందే. కలియుగంలో నారద మహర్షి భూలోక సంచారం చేస్తున్న సందర్భంలో ప్రజలు పడుతున్న బాధల్ని కళ్లారా చూశాడు. దీంతో వైకుంఠానికి చేరిన నారద మహర్షి మానవుల బాధలు తీరేందుకు తరుణోపాయం చెప్పమన్నాడట స్వామివారిని. అంతట శ్రీహరి కలియుగ అవతార స్వరూపంగా సత్యనారాయణుడిగా అవతరిస్తానని చెప్పారట. కలియుగంలో
సత్యనారాయణ స్వామి వ్రతమాచరించిన భక్తులకు ఏ కష్టాలు ఉండవని నారదుడికి శ్రీహరి చెప్పాడని పురాణ కథనం. స్వామి రత్నాచలంపై కొలువైన నాటి నుండి వ్రతానుష్ఠానాల్లో విశిష్టమైన వ్రతంగా సత్యనారాయణ స్వామి వ్రతం ప్రసిద్ధి చెందింది. వివాహమైన నూతన దంపతులు, గృహప్రవేశం చేసిన దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడాన్ని భక్తులు తప్పనిసరిగా పాటిస్తారు. అందుకే ఆలయ ముఖమండపం, కళ్యాణ మండపం, వ్రతమండపాలు నూతన వధూవరులతో నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా అలరారుతూ నిండుగా కళకళలాడుతూ ఉంటాయి. వ్రతాలు జరిగే మండపాల అలంకరణ అత్యంత సుందరంగా, శోభాయమానంగా ఉంటుంది. స్వామివారి వ్రతము అతి ప్రధానమైనటువంటిది. ఆ వ్రతమాచరించే భక్తులందరూ కూడా చక్కగా మీ మనసులో ఉన్నటువంటి కోరిక భగవంతుడికి చెప్పుకుని అందరూ నమస్కారం చేయండి. మనం కనిపిస్తున్న ఈ ముగ్గురు మూర్తుల్లోనూ మధ్యలో ఉన్నవారే శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారు. విష్ణుమూర్తి స్వరూపం, స్వామికి వామభాగము అమ్మవారు అనంత లక్ష్మీదేవి. లక్ష్మీదేవే సత్యవతిగా, అనంతలక్ష్మిగా, రమాదేవిగా ఒక్కొక్క ప్రాంతం అనబట్టి ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారు అనంతమైనటువంటి శక్తి కలిగి అనంతలక్ష్మీదేవిగా వేరొందుతున్నారు. స్వామికి దక్షిణ భాగంలో నాగాభరణం ఉండి పరమశివుడు ఉంటాడు. శివకేశో భేదో నాస్తి, శివకేశవులకి భేదం లేనటువంటి క్షేత్రం ఈ అన్నవర క్షేత్రం. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమై త్రిమూర్త్యాత్మకమై త్రిపాద విభూతి మహావైకుంఠనారాయణ యంత్రోస్తుతోద్ధారపడి శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామిగా స్వామివారు వెలుగొందుతున్నారు. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య ఆలయ ప్రాంగణంలో మరిన్ని ఉపాలయాలు నెలకొని ఉన్నాయి. సత్యదేవుడి దర్శనమనంతరం భక్తులు ఇదే ప్రాంగణంలో కొలువుతీరిన ఇతర దేవీదేవతలను సైతం భక్తులు దర్శించుకుంటారు. ఆ దేవతామూర్తులను ఇప్పుడు మనము దర్శించుకుందాం రండి. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో అనేక దర్శనీయ ప్రదేశాలు నెలకొని ఉన్నాయి. వాటిలో శ్రీ నేరుళ్ళమ్మ తల్లి ఆలయం ఒకటి. భక్తులు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు. తొలిమెట్టు వద్ద శ్రీ కనకదుర్గా అమ్మవారి ఆలయం నెలకొని ఉంది. దుర్గమమైన కష్టాలను కడతీర్చే కనకదుర్గ తల్లిని భక్తులు నేత్రపర్వంగా దర్శించుకుంటారు. కొండపైకి వచ్చే మెట్ల మార్గం మధ్యలో దుర్గమ్మ తల్లే వనదుర్గ అమ్మవారిగా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నది. రత్నగిరి కొండపై క్షేత్రపాలకులు సీతారామచంద్రుడి ఆలయం నెలకొని ఉంది. సత్యదేవుణ్ణి దర్శించుకున్న భక్తులు ఇదే ప్రాంగణంలో కొలువుదీరిన సీతారామచంద్రుల వారిని కనులారా దర్శించుకుని తరిస్తారు. పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి నిర్మించిన కాలనిర్ణయ నిర్దేశక యంత్రం రత్నగిరిపైన ప్రధానాలయానికి పక్కన ఉన్నది. సూర్యుని ఎండా నీడల ఆధారంగా కాలనిర్ణయం చేసి పనిచేసే గడియారమిది. దీని పక్కనే తులసివనం, వనం మధ్యలో నాగదేవతల పుట్ట కనిపిస్తాయి. దేవాలయానికి వచ్చే భక్తులు సేదదీరేందుకై దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ఉద్యానవనం తప్పక చూడాలి. అనేక రకాల పూల మొక్కలు, పూజకుపయోగపడే జాపత్రి మొక్కలు, పొగడ చెట్లు, ఇలా ఎన్నో వైవిధ్యభరితమైన ఆకర్షణలతో ఈ ఉద్యానవనం నిర్మితమై ఉంది. రామాలయం పక్కనే వ్రతాల మండపాలు, భోజనశాల ఉన్నాయి. అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు కనుక గుడి చుట్టూ అనేక వ్రతమండపాలు నెలకొని ఉన్నాయి. స్వామివారికి నిత్యం పూజలు, అర్చనలు, భక్తుల సామూహిక వ్రతాలు కన్నుల పండువగా జరుగుతుంటాయి. సత్యవ్రతాయ వ్రతాధరాయ, సత్యవ్రతాయ వ్రతాధరాయ, నిత్య కళ్యాణ నిత్యవ్రతాయ, నిత్య కళ్యాణ నిత్యవ్రతాయ, బ
భక్తులు అడిగినదే తడువు, కోరికలు తీర్చే సత్యదేవుడికి ఏడాది పొడవునా విశిష్ట పూజాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. సత్యదేవుడికి ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ దశమి నుంచి వైశాఖ బహుళ పాడ్యమి వరకు బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తారు. అలాగే ప్రతి పర్వానికి స్వామివారికి విశిష్ట పూజాది క్రతువులను ఘనంగా జరుపుతారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ దశమి నుంచి వైశాఖ బహుళ పాడ్యమి వరకు పంచాహ్నికంగా స్మార్తాగమ రీతిలో ఆపస్తంభ సూత్రరీత్యా మహావైభవంగా జరుగుతాయి. వీటినే అన్నవరం సత్యదేవుని బ్రహ్మోత్సవాలుగా వ్యవహరిస్తారు. అలివేటి కళ్యాణ మండపంలో సత్యదేవుడు అనంతలక్ష్ములను నవవధూవరులను చేసి వేదపండితులు నేత్రపర్వంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇదే దివ్యక్షేత్రంలో ఉగాది, శ్రీరామనవమి, వినాయక చతుర్థి, శరన్నవరాత్రులు, సంక్రాంతి మొదలైన పర్వదినాల రోజుల్లో కళ్యాణోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ప్రాంతంలో ఉన్న ఆలయాల్లో సుసంపన్నమైన ఆలయంగా సత్యదేవుని ఆలయాన్ని చెప్పుకోవచ్చు. నిత్యం భక్తులతో, యాత్రికులతో ఈ క్షేత్రం కిటకిటలాడుతూ ఉంటుంది. సత్యనారాయణ స్వామి వ్రతాలు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా జరుగుతాయి. శ్రీ సత్యదేవుడి దివ్యక్షేత్రం సందర్శనార్థం భక్తులు అన్నవరం ఎలా చేరుకోవాలి, భక్తులకు కావలసిన వసతులు, ఆలయ దర్శన విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాయుమార్గం ద్వారా అన్నవరం వెళ్లాలి అనుకునే భక్తులు ముందుగా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకోవాలి. అక్కడి నుండి బస్సు లేదా ప్రైవేటు వాహనాల్లో అన్నవరం చేరుకోవచ్చు. రాజమండ్రి నుంచి అన్నవరం సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గం ద్వారా అయితే రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం నుంచి ప్రతి పావు గంటకు బస్సులున్నాయి. అన్నవరం చేరుకున్న తర్వాత దేవస్థానం బస్సులు అందుబాటులో ఉంటాయి. అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు నిత్యాన్న ప్రసాద కార్యక్రమం అందుబాటులో ఉంది. దేవస్థానంలో గోధుమ రవ్వతో తయారయ్యే ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. అన్నవరం ప్రసాదం అమృతతుల్యమని భక్తులు భావిస్తారు. సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులకు అనేక వసతి సౌకర్యాలున్నాయి. భక్తులు గుర్తింపు కార్డులు చూపిస్తే గదులు కేటాయిస్తారు. కొండ కింద దేవస్థానం సత్రాలు, హోటళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. కొండపైన కూడా విడదికి సత్రాలు, దేవస్థానం తరపున గదులు ఉన్నాయి. అలాగే గుడి వెనక గుట్టమీద అనేక కాటేజీలు లభ్యమవుతాయి. పిలిస్తే పలికే సత్యదేవుడి దర్శనమంటే తెలుగువారికి అత్యంత ప్రీతి. గృహంలో ఏ శుభకార్యం జరిగినా సత్యనారాయణ స్వామివారి వ్రతం తప్పనిసరిగా పాటించే సంస్కృతిలో సాక్షాత్తు సత్యదేవుడి దర్శనం మరెంతో పుణ్యప్రదంగా భక్తులు భావిస్తారు. అంతటి మహిమాన్వితమైన శ్రీ సత్యదేవుడి దర్శనంతో కోటి జన్మల పుణ్యఫలం పొందారు కదా. రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.